वेलकम टू आवर चैनल पैडास किचन नेम मी भवानी इवाल्टी वीडियो लो मावडिकाय उप्पुडु पिंडी एला तयारु चेसुकोवालो तेलुसुकुंदामंडी आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा कावाल्सिन पदार्थालु पच्चिमिरपकायलु उप्पु करिवेपाकु वेसनकाय गुल्लु एंडमिरपकायलु शनगपप्पु आवालु मिनपप्पु बियन रव्व लेदा वरिनोक అండ్ మామిడికాయ అండి ఇక్కడ ఒకటి తీసుకున్నామంట ఇక్కడ మనము మామిడికాయ తురుముకుంటున్నామంట మామిడికాయ ఇప్పుడు పిండి తయారీ విధానం చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటున్నాము అలాగే అందులో ఉప్పు కూడా వేసుకుంటున్నామండి ఉప్పు వచ్చేసి తగినంత వేసుకున్నాము ఇక్కడ కల్లుపు వాడుతున్నాము అలాగే చిటికెడు పసుపు 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి నీళ్ళు కొంచెం మరిగాక మనం ఇందులోకి వర్నోక్ అనేది వేసుకుంటున్నామంట ఇక్కడ మనం ఏ గ్లాస్ తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తో 1 గ్లాస్ తో మనం ఇక్కడ వర్నోక్ అనేది తీసుకుంటున్నామండి 1:2 మాట ఒక గ్లాస్ వర్నోక్ అయితే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మనము కుక్కర్ లో పెట్టేసుకుంటున్నామంట ఇక్కడ 3 విజిల్స్ అనేది రావాలండి ఒకసారి కుక్కర్ లో పెట్టుకున్నాక ఇదైతే చాలా బాగుంటుందండి ఇలాగే మనము నెక్స్ట్ పులుసు పుడి పిండి ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చెప్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ పుడి పిండి కూడా చాలా బాగుంటుందన్నమాట అంటే చింతపండు పులుపు ఇష్టం లేని వాళ్ళు మామిడికాయ పుడి పిండి తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనము ఇందులో 6 పచ్చిమిరపకాయలు చిటికెడు ఉప్పు వేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నామండి అలాగే ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి ఆయిల్ కిలో మనం పల్లీలు అనేవి వేయించి పెట్టుకుంటున్నామండి పల్లీలు వచ్చేసి ఇక్కడ దాదాపు 2 స్పూన్స్ దాకా తీసుకున్నామండి కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట మీ ఇష్టం అండి పల్లీలు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇది కొంచెం వేగాక మనం దీన్ని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మనం ఏ బాండిలో అయితే పల్లీలు వేయించుకుంటామో అదే బాండిలోకి పోపు దినుసులు అనేవి వేసుకుంటామండి ఇందులో శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుంటున్నాం అన్నమాట జీలకర్ర అయితే వాడట్లేదండి మనం ఇక్కడ శనగపప్పు మినపప్పు ఆవాలు అన్నీ 1 స్పూన్ చప్పున వేసుకుంటున్నామండి అలాగే ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము వేసుకున్నాక ఇందాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటామండి మీడియం ఫ్లేమ్లో అలాగే ఇందాక మనం ఏదైతే ఉప్పుడు పిండి తయారు చేసుకున్నామో అది ఇందులోకి ఒక బేసన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామట మీ దగ్గర బేసన్ లేకపోతే పెద్ద ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి సరి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక మనం ఇందాక ఏవైతే వేయించి పెట్టుకున్న వేసంకాయ గుళ్ళు ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నామండి జీడిపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు కూడా వేయించి పెట్టుకోవచ్చు అండి కాకపోతే మాకు పులుసు పిండిలోకి కానీ లేకపోతే మామిడికాయ ఉప్పుడు పిండిలో కానీ పులిహోరలోకి కానీ మేము ఎక్కువ జీడిపప్పు అనేది వేసుకోమాట చూస్తున్నారు కదా ఇందాక మనం ఏదైతే వేయించి పెట్టుకున్న పోపులు పచ్చిమిరపకాయ పేస్ట్ ఉందో అవి కూడా ఇందులో వేసేసుకుని అలాగే మామిడికాయ తురుము కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నామండి ఇక్కడ మనము మేము 1 గ్లాస్ వరినోకకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము అలాగే 1 మామిడికాయ తీసుకున్నామట మీడియం సైజ్ది సో ఈ విధంగా మీరు చేస్తే మామిడికాయ ఉప్పుడు పిండి అనేది సూపర్ అంటే సూపర్గా కుదురుతుందిమాట ఇదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు ఎందుకంటే పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి సమ్మర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి ట్రెడిషనల్ వంటలు అనేవి మేము చేసి చెప్తామన్నమాట చూస్తున్నారు కదా మనం ఇలా బాగా చేత్తో కలుపుకుంటున్నామండి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ఉప్పుడు పిండి అనేది రెడీ అయిపోయిందండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్